మళ్ళీ ఒక్కసారిగా నిశ్శబ్దం. అపూర్వమైనటువంటి రాగాలతో స్పష్టాస్పష్టంగా మనకు కొంత వినిపించి వినిపించినటువంటి ఒకనొక స్థితి ఏర్పడ్డా కానీ దివ్యమైన భవ్యమైన దృశ్యాలు మనం చూడగలిగాం. గానమయం, నాదమయం, భూపాల రాగమయం ఈ జగత్తు అనుకునేటటువంటి విధంగా రాగాలు నాదాలు మనం విన్నాం. ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ కోలాట భజన వైపుగా పరిగెత్తుతున్నాం. అంటే తిరుమాడ వీధుల్లో స్వామివారి వాహన సేవలో ముందున్నటువంటి భక్తజనం అంతా కూడా ఆటపాట మాటల్లో మునిగి ఈ బ్రహ్మాండ నాయకుని యొక్క బ్రహ్మాండోత్సవాలు కాబట్టి, ఇవి బ్రహ్మోత్సవాలు కాబట్టి, ఆ అణువు నుండి పిండాండం నుండి బ్రహ్మాండం వరకు తమ మనస్సులోని ఆలోచనలు నాద బ్రహ్మం ద్వారా, శబ్ద బ్రహ్మ ద్వారా, అక్షర పరబ్రహ్మోపాసనగా భావించి అందించేటటువంటి స్థితి మనం చూస్తున్నాం. అంతర్యామి అయినటువంటి పరమాత్మ అణు అంతే అనుకుందాం. అందుకే ఒక మహాకవి అంటాడు, అణుగత శక్తియే ఇటులు అజాండమునన్ పరిణామశీలమై పునరుచు. ఇలా అణువు అనుకున్నాం, అలా గజేంద్రుడు కనిపించాడు. అణువు అంటే చీమ కంటే చిన్నది కాబట్టి చీమ నుంచి ఆ గజేంద్రుని వరకు చీమ రూపం ఒక అంతర్యామిత్వము, అణువంతది పరమాత్మ యొక్క సూక్ష్మ కారణ రూపం అనుకుంటే గజేంద్రునిది ఆ బ్రహ్మాండం అంతటి రూపము. అంటే జంతువులలో ఆ స్థితి, అణుగత శక్తి ఏ ఇటులు అజాండము నన్ పరిణామశీలమై పునరుచు, వస్తుజాలమును పొందికగా అణువుల్ వికేంద్రతం తనర పదార్థనాశమగు తత్కృతి కర్తయలేడటంచుచే తనరగా సర్వనామ పరతత్వమెరుంగును ఎరుంగను వెంకటేశ్వర. నీ యొక్క సర్వనామ పరతత్వాన్ని నేను తెలుసుకోవడం చాలా కష్టం అన్నటువంటి కవివాక్కు, ఈ అణుగత శక్తియే అజాండంలో వ్యాపిస్తుంది, అంటే బ్రహ్మాండంలో వ్యాపిస్తుంది, ఎలాగ పరిణామశీలమై. కాబట్టి పరిణామశీలమైనటువంటి జగత్తులో ఎవరు ఏ విధంగా పరమాత్ముని స్తుతించాలనుకుంటారో, ఎవరు ఏ విధంగా పదకవితా పితామహులను వాగ్గేయకారులను మన ముందు వివిధ రూపాలలో ప్రదర్శించాలనుకుంటారో, అక్షర రూపంలో ఒకరు, శిల్పాకృతిలో ఒకరు, చిత్రలేఖనం ద్వారా ఇంకొకరు, ఈ విధంగా తిరుమాడ వీధుల్లో వారు తమ మనస్సుల్లో ఉన్నటువంటి భక్తిభావాలను అందించేటటువంటి ప్రయత్నం. ఇక్కడ ఇంతపూర్వం మనం చెప్పుకున్నాం తప్పెట గుళ్ళు అని, తప్పెడిగుళ్ళు అనేటటువంటి ఇవి తమ హృదయం మీద తప్పెట పెట్టుకొని ఆ తప్పెటను మ్రోగిస్తూ తమ హృదయ నాదం ఇది, హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ ఈ విధంగా తప్పెట నాదం ద్వారా వెలికి వస్తున్నాడు అనే సందేశాన్ని మనకు అందించిన దృశ్యాన్ని చూశాం. నిజమే, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అన్నదానికి అది ప్రతీక. సర్వభూతముల యొక్క హృదయ ప్రదేశములందున్న ఈశ్వరుడు ఒక నాదబ్రహ్మంగా తమ హృదయం మీద తప్పెటలో మ్రోగుతుంటే మనకు కనిపింపజేసిన దివ్య దృశ్యం. తదనంతరం ఇక్కడ యువతీ యువకులు కోలాటాలు ఆడుతూ పాటలు పాడుతూ ముందుకు సాగుతున్న మరో దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరేమి పాడుతున్నారో ఈ అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఒక్కసారి అనుశీలనం చేస్తే, గరుడ గమన రారా నను నీ కరుణ నేలు కోరా
వరద వాసుదేవా నన్ను నీ చరణదాసుగనవా అని పాడుతున్నారనిపిస్తుంది. ఆ ఆటల్లో అదే స్థితి. గరుడ గమన రారా నన్ను నీ కరుణ నేలుకోరా వరద వాసుదేవా నన్ను నీ చరణదాసుకనవా అని. కాబట్టి ఆడుతున్నటువంటి ఆట వెనుక ఉన్న భావం ఏమిటి అనుకున్నప్పుడు కొన్ని పదాలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి. ఆ పదాల పరమార్థాలను తెలుసుకొని పరమాత్ముని వైపుగా మనము ప్రగమించేటటువంటి ఒకనొక స్థితి కల్పించుకుంటాం. ఎందుకొరకంటే ఇది అద్భుతమైనటువంటి తిరుమాడ వీధుల్లోని ఒక దివ్య యాత్ర. ఆ యాత్రలో బ్రహ్మాండంలోని అందరూ పాల్గొంటున్నారనేటటువంటి ఒకనొక భావన. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నా కానీ వారందరూ కూడా తమ హృదయాల్లోకి ఈ భావాన్ని తీసుకోవడం, వివిధ రకాల విన్యాసాల దృశ్యాలను చూడడం, తాము అందులో లీనం కావడం. సర్వేశ్వరుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సీత కమలాక్షుడు సీత కమలాక్షుడు శ్రీ వెంకటేశుడు సీత కమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సీత కమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సీత కమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు. సౌఖ్యము సిరులు సగేయి శ్రీ వెంకటేశుడు గరిమ గొల్లెతల కౌగిటి సౌఖ్యము సిరులు సగేయి శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సీత కమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు. యశోదకు కన్న మాణికము కలిగి యశోదకు కన్న మాణికము తలచిన కరికిని తగుది కలిగి యశోదకు కన్న మాణికము తలచిన కరికిని తగుది
కలిగి యశోదకు కన్న మాణికము తలచిన కరికిని తగుదిక్కు శూడు అల ద్రౌపదికిని ఆపద్బంధుడు చలరేగినయి శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సీతకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు తగిలిన మునులకు తపముల సత్ఫలము తగిలిన మునులకు తపముల సత్ఫలము ముగురు వేల్పులకు పాంగళవేనైవ బ్రహ్మాద్యా సంపదం యయుహు మహారాజాధిరాజానం శ్రీనివాసం భజే నిశం. ఎవరి కృపా కటాక్ష లేచము చేత బ్రహ్మాది దేవతలు ఉత్తమ స్థానములైన సత్యలోకాదులకు ఆధిపత్యము పొందుతూ ఉన్నారో ఆ బ్రహ్మాదులనే మహారాజులకు చక్రవర్తి శ్రీనివాస పరబ్రహ్మము నేడు సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ ఉంటే భక్తులందరూ కూడా సంతోష తరంగితులై కోలాటాది నృత్యాలను స్వామి ముందు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఏ మహానుభావుని వక్షస్థలంలో సిరి సంపదలు కురిసే నారీమణి శ్రీదేవి నర్తిస్తుందో, ఏ మహితాత్ముని పావనవదనం చూచే వారి నయన చకోరాలకు అమృతం చిందే వెన్నెల పాత్రము, ఏ దేవదేవుని భుజాదండాలు సర్వ దిక్పాలకులకు పట్టుకొమ్మలో, ఏ మహితాత్ముని పాదపద్మాలు ఆశ్రుతులకు అండదండలో, ఏ మహనీయుని స్వరూపం భువన సమ్మోహనమో ఆ కరుణానిధి భూపాల వాహనంపై ఊరేగుతూ ఉంటే సకల జంతువులు కూడా ఆనందముతో స్వామి సేవలో మునిగి తేలుతూ ఉన్నాయి. వృషభములు స్వామి ధర్మమునకు సంకేతములు, గజములు స్వామి ఐశ్వర్యమునకు సంకేతములు. గజాంతం ఐశ్వర్యం అంటారు. మంగళదేవత లక్ష్మీదేవి హస్తినాథ ప్రబోధినీ ఏనుగుల యొక్క ఘంకారముల చేత నిద్రలేస్తూ ఉంటుందిట. అందుకే ఆ తల్లి ఆవిర్భవించినప్పుడు దిగ్గజములన్నీ కూడా అభిషేచనము చేసి ఆ కృతజ్ఞతతో అమ్మవారి యొక్క లక్షిత్వాన్ని అక్షీణ లక్ష్మీత్వాన్ని ప్రపంచీకరించాయి. సంగీతామృతధారల అంగీకృతమైన ఎట్లు యాగాదుల చేతం కరుగదు సంతోష తరంగితమై మన్మనం రమ్య చరిత్ర అని సంగీత అమృతధారల చేత
ఎంతగా నా మనస్సు ఆనందిస్తుందో యజ్ఞ యాగాదుల చేత అంతగా నా మనస్సు పులకితమవ్వదు అని చెప్పి సాక్షాత్తు నారదుడికి స్వామి చెప్పారుట. అందుకే మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని సంస్కృతంలో కూడా ఆ సత్యాన్ని ప్రపంచీకరించడం జరిగింది. ఈనాడు చక్కగా వేద విధులు సామవేదాన్ని అంటే సంగీతానికి మూలమైనటువంటి వేదనాదాన్ని పలికిస్తూ ఉంటే ఇక్కడ కోలాటాదులు చేస్తూ ఉంటే అక్కడ గానములు సాగుతూ ఉన్నాయి. స్వామి యొక్క జగదేక విభుత్వం అంతా కూడా ఈనాడు గానమాధ్యమముగా కీర్తనా మాధ్యమముగా సాగుతూ ఉన్నది. దుర్జన భంజనోద్యుక్త సుదర్శనధారి శాత్రవభేద నిశ్వసిన పాంచజన్య భూషిత కరాంబుజుడు మత్తారి భేదనాయత్త కౌమోదికి నిజకర భరితుడు ఘోర విద్వడ్రక్త ధారార్ద్ర నందక సంధానపాణి సన్నుతామోఘ బాణీక శార్ంగ చక్రశయుడు శ్రీ వెంకటేశ్వరుడు సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ ఉన్నాడు. ఈ తిరుమల అంతా కూడా భక్తలోక చింతామణిగా ఉన్నది. సుకృతాకరము ధరాలోక వైకుంఠము ప్రధానముగా ఇది మర్త్యసేవితము. శ్రీనివాస పాదాంబుజములపై భక్తులు దృష్టి సారిస్తూ ఉన్నారు. స్వామి వ్యత్యస్త పాదారవిందుడై దర్శనమిస్తూ ఉన్నాడు. ఒక పక్క లీలగా బకహననము చేస్తూ ఉన్నాడు. వేద సిద్ధాంత మహిమల నిలయమైనటువంటి ఈ తిరుమలలో స్వామి తన యొక్క కమనీయ రూపాన్ని నాడు నారీమణుల నడుమ నిలిచి ప్రదర్శిస్తూ ఉన్నాడు. దానితో తిరుమల హతవ్యాకులముగా స్పష్టమవుతూ ఉన్నది. ఈ మహాక్షేత్రావతంశములో సర్వసిద్ధికరములో నిలిచినటువంటి భక్త బృందాలు కోలాటాదుల చేత స్వామి గుణగానము చేస్తూ ఉన్నారు. శ్రీమద్ వికుంఠపురీవరేశుడు అక్షీణ లక్ష్మీ కటాక్ష వీక్షణుడు భూరి చతుర్దశ భువనావనుడు సన్ముని దేవతా సంభావితుడు ఆ స్వామి కనుక ఆ స్వామి రూపమును ఆ స్వామి గుణములను ఆ స్వామి యొక్క లీలలను అన్నిటినీ కూడా భక్తులు స్మరిస్తూ ఉన్నారు. ఇటువంటి వెంకటాచలమే కలియుగంలో ఏకైక ఆశ్రయణీయమై ఉన్నది. భాగవతులందరికీ కూడా కలసులు మందబుద్ధులు ఉగ్రరోగ సంకలితులు అల్పతరాయువులు ఈ కలియుగ మానవులు కనుక విశేషత క్రూర కలవునరాణం పాపాకరాణం పరపీడకానం భూగోళ మధ్యే ద్రవిడేచ పుణ్యే శ్రీ వెంకటాద్రిహి గతిరేవ నాణ్యః. ఈ వెంకటాచలమే మనకు దిక్కై ఉన్నది అని గ్రహించి భక్తులందరూ కూడా భక్తితో స్వామి పాదారవిందములను శ్రేయిస్తూ శ్రేయములు కురియ భక్తిని చేయక కేవలము బోధ సిద్ధికి తపమున్ చేయుట విఫలము పొల్లున నాయముసేకురునే తలప అధికమైన. భక్తి అనేది సర్వశుభాలను వర్షిస్తుంది. అటువంటి శక్తిని వదిలిపెట్టి కేవలం జ్ఞానం కోసం తపస్సు చేయడం కూడా వ్యర్థమే. ఎంత ఎక్కువగా కూడబెట్టినా బియ్యం పైన ఉండే ఊక వలన ఏమీ ఆదాయం లభించదు. కనుక భక్తితో చిత్తము గోవింద పదాయత్తముగా వెంచాలి. సనక సనందనాది మునీశ్వరుల ధ్యాన మార్గమున వెలుగొందే ఆ స్వామి పాదములను ఈ తిరుమాడ వీధులలో కోలాటాదుల ద్వారా కీర్తించాలి. శృతివధు శ్రీమంత వీధుల భాసిల్లేవి ఆ శ్రీవారి పాదములు దిగో బకవధ చేస్తూ ఉండేటువంటి సన్నివేశ సమయంలో ప్రదర్శింపబడుతూ ఉన్నాయి. ఈ పాద పద్మముల వంటి పాదయుగళమే క్షీరసాగరుని గారాల పట్టికి ఆధారమైనది కదా. ఆంజనేయుని జన్మభూమి ఈ అంజనాద్రి. అంజనాద్రిపై ఆ జీవతత్వాన్ని ప్రకటించేటువంటి చిలుక నృత్యము చేస్తూ ఉన్నాడు ఒక భాగవతుడు. చిలుక పాటలు ఎన్నో తత్వమును బోధించేటువంటివై జానపద పండితుల్లో ముందుకు సాగుతూ ఉన్నాయి. గజములు టీవీగా ముందుకు సాగుతూ ఉన్నాయి. నక్రగ్రస్త పదం సముద్రుతగరం బ్రహ్మాదయో భోసురాహ రక్షంతానితి దీన వాక్యకరిణః దేవేశ్వశక్తేషు యః మా భైషీరితి తస్య నక్రహననే చక్రాయుధ శ్రీధరః ఆర్తత్రాణ పరాయణః స భగవాన్ నారాయణో మే గతిః. ఆర్తత్రాణపరాయణుడు శ్రీమన్నారాయణుడు ఎక్కడో శ్రీవైకుంఠములో ఉండవలసినటువంటి వాడు. కేవలము భక్త పాలనకే ఈ కొండ కొమ్మున నిలిచి ఉన్నాడు. ఐరమ్మదీయం
అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో విరాజిల్లేటువంటిది ఆ శ్రీవైకుంఠము. అటువంటి శ్రీవైకుంఠాన్ని వీడి కేవలము భక్త పాలన కోసమే స్వామి ఈ కొండకి విచ్చేసి భక్తుల మధ్య ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. చరణ సేవకులకు సంసార భయమును వాపి శ్రీకరంబు పట్టుగలిగి కామదాయి అయిన కరసరోజంబు మా మస్తకములను నుంచి మనుపు మీశ. మీ పాదములను కొరిచే వారికి సంసారం వల్ల కలిగే భయాన్ని ఉండదయ్యా అని చెప్పి స్వామి ముందు చెప్పుకుంటూ ఆనంద కర్పూర నిరాజన ప్రియుడైనటువంటి స్వామి గుణములను చక్కగా గానం చేస్తూ ఉన్నారు. శ్రీ అక్కాంతాయ దంతాయ భక్తానాం ముక్తిదాయిని శక్రాది లోకపాలానాం పాలయిత్రే నమోస్తుతే. స్వామి ఆ బ్రహ్మ రుద్రాదులందరికీ కూడా పాలకుడు. అందువల్ల పరమాత్ముడు పరమపురుషుడు పరికింపక కృపాలుడు తిరువేంకట విభుడు కాక దేవుడు మరి కలడా అని చెప్పి ఆ స్వామి ముందు ఆ తత్వాన్నంతా కూడా ప్రకటిస్తూ ఉన్నారు. స్వామి నీతో సమాన దైవము భూతలమున కాదు సకల భువనములందు జ్యోతింబరనుట వేదఖ్యాతముగా వెంకటేశ కలుష వినాశ. స్వామి నీతో సమానమైనటువంటి దైవము లేరు అని చెప్పి ప్రకటీకరించేట్లుగా నృత్యాలు చేస్తూ ఉన్నారు వారందరూ కూడా. వినులాలా ఏ పొద్దు విష్ణు కథలే వినరు ఆనిన చేతులితనికి అంది మొక్కరు కానుక చూపుల కమలాక్షు చూడరు ఈ నీటి పాపాల వారి ఏల పడేరికను. చెవులతో విష్ణు కథలను ఆలకించి చేతులతో శ్రీవారికి మొక్కుతూ చూపులతో శ్రీకాంతుని ఉత్సవాలను సందర్శిస్తున్నటువంటి వారందరూ పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందుతూ ఉన్నారు. ఆర్తత్రాణపరాయణుడు యుగ యుగాలుగా ఈ క్షేత్రంలో ఎందరినో సంరక్షించినటువంటి కరుణాభరణుడు ఆ ఆనంద నిలయానికి ఇదిగో సర్వభూపాల వాహన సేవ. అసామాన్యులందరూ కూడా సామాన్యులై ఆ భక్తుల మధ్య కోలాటాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ తరతమ భేదములుండవు, కందువగు హీనాధికములిందు లేవు. అందరికీ శ్రీహరే అంతరాత్మ. పట్టు పీతాంబరాలతో విరాజిల్లుతూ ఉండేటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ణి గోవిందాని కీర్తిస్తూ అడుగడుగున నృత్యం చేస్తూ ఆ స్వామి యొక్క విభూతిని చాటి చెప్తూ ఉన్నారు. క్షరమును అక్షరమును సాక్షి పురుషుడని సరవి తెలియుటే సాత్వికము. క్షరము ప్రపంచము, అక్షరము కూటస్థుడు, శ్రీ పురుషోత్తముడే శ్రీ వెంకటేశుడు. క్షరాక్షర స్వరూపములతో భాసిల్లే తత్వానికి మూలం తెలుసుకునుట సాత్వికాంశం. క్షరము ప్రపంచము అక్షరమైనటువంటి తత్వం పరమాత్మ. గోపికలంతా కూడా ఎంతో సమున్నతమైనటువంటి ఆ భక్తి మార్గముల పట్ల ఆ విజ్ఞానము లేదు కానీ అనురక్తి ఉన్నది. ఆ భక్తి ఎప్పుడైతే అది సాత్వికమవుతుందో అది అజ్ఞానయుతమైనా కూడా స్వామికి సుగ్రాహ్యమవుతుంది. ఎందుకంటే సర్వజ్ఞుడు సర్వసమ్మతుడైనటువంటి శ్రీనివాసుడు ఆ యశోదమ్మ ఇంట ముంగిట ముద్దులొలికిస్తూ నడయాడేటువంటి వేళ గోపికలు అజ్ఞానముతో కూడిన భక్తిని చక్కగా ప్రకటించారు. జలదేక్షణ యదుభూషణ బలిశోషణ పాపహరణ పాండవ కరుణ తులసీ దామాభరణ వెలయమున పాలసుగుణ వెంకటరమణ. వెంకటాచలంపై ఎందరు భక్తావతంసులు ఈ రాజాధిరాజుని ఎంత మనోజ్ఞంగా మనోహరంగా కీర్తించారు. కులశేఖరుడు, అన్నమాచార్యుడు, తిరుమల నంది, వేంగమాంబ తొండమాన్ చక్రవర్తి వంటి భక్తుల చేత సన్నతించబడినటువంటి మంగళస్వరూపుడు. భక్తిని భగవద్ రామానుజులు శరణాగతి గద్యలో మూడు విధాలుగా ప్రబోధించారు. పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తులనే మూడింటికి వైష్ణవ సంప్రదాయంలో విశేష స్థానం ఉన్నది. దర్శనం పరభక్తి స్యాత్, పరజ్ఞానంతు సంగమ, పునర్విశ్లేష భీరుత్వం పరమాభక్తిరుచ్యతే. శ్రీనివాస ప్రభువును భక్తి మార్గంతో నీవే తప్ప ఇతఃపరం విరుగా అన్నటువంటి శరణాగతి భావంతో ఆశ్రయించినప్పుడే తరిస్తారు. విజ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్సులనే ఆరు గుణాలకు ఏకైక నిలయుడు శ్రీనివాసుడే. అందువల్ల భక్తులంతా మమ్ము పరిరక్షించు స్వామి అని చెప్పి
ఆర్తితో ఒక వంక ఆ సర్వభూపాల వాహనాధీశుణ్ణి కీర్తిస్తూ చక్కటి వేషములతో కమనీయంగా స్వామి యొక్క విభవమును ప్రదర్శిస్తూ ఉన్నారు. సురుచిరలీలం జగముల కిరవగు గర్భంబుగలుగు నీశ్వర నీకుంధరణీస్థలి నను బ్రోచుట భరమ శ్రీవెంకటేశ భవభయనాశ. సంసారంలో ఉండేటువంటి తాపత్రయాలను తొలగించేటువంటి ఓ కంసారి, ఈనాడు నీ యొక్క వైభవమును మేము గానం చేస్తూ ఉన్నాం. పూర్వాచార్యులైనటువంటి అన్నమయ్య వంటి వారిని మేము ప్రత్యక్షంగా ప్రదర్శన చేస్తూ ఉన్నాం. చలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను వీధి వీధి వాడే వాడే వీడ వీడ చలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను గోవింద 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 జయ గోవింద 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 జయ గోవింద 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 ఘన విష్ణురథమదే సరి శంఖ చక్రములు శార్ంగమునదే గరుడధ్వజంబదే ఘన విష్ణురథమదే సరి శంఖ చక్రములు శార్ంగమునదే హరి అవుదు మీదట ఆయత్తమై ఉన్నాడదే హరి అవుదు మీదట ఆయత్తమై ఉన్నాడదే అరుల నెల్ల గెలిచి అమరుల గావను వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను గోవింద 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 జయ గోవింద 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 జయ గోవింద 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 సారథి అల్లవాడే తాలి రణభేరియదే ఆరయ నిరుమేళ బ్రహ్మాదులు వారే సారథి అల్లవాడే తాలి రణభేరియదే ఆరయ నిరుమేళ బ్రహ్మాదులు వారే పేరు కొన్న వేదముల విరుదు పద్యములవే పేరు కొన్న వేదముల విరుదు పద్యములవే శ్రీరమణుడు మెరసే చిక్కులు వాపగను వీధి వీధి వాడే వాడే వీడే వీడే చలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను గోవింద 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 జయ గోవింద 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 జయ గోవింద గోవింద గోవింద
వత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీశం శ్రీనివాసం భజే అనిశం. ఎంతో ఉత్సాహంతో